गुड मॉर्निंग स्टूडेंट्स, टुडे इंटरमीडिएट सेकंड ईयर फिजिक्स तेलुगु मीडियम मन की सेकंड ईयर लो तीसुकुंटे फर्स्ट लेसन तरंगमुलु अनि चेप्तामंडि। ఈ లెక్చర్ నుండి మనకి 8 మార్క్స్ క్వశ్చన్ వస్తుందండి। పబ్లిక్ తో మనకి 8 మార్క్స్ క్వశ్చన్ రావడం జరుగుతుందండి। సో ఇప్పుడు వి డిస్కస్ ఓన్లీ ఫండమెంటల్స్ ఇన్ దిస్ లెసన్। వేవ్స్, వాట్ ఇస్ ఎ వేవ్? తరంగములనే మనము వేవ్స్ అని చెప్తామండి। తరంగములనే మనం వేవ్స్, వాట్ ఇస్ ఎ వేవ్? తరంగము అంటే ఏంటి? సో ఇక్కడ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇట్స్ ఎ సైన్ వేవ్, అంటే సైన్ వక్రం తీసుకున్నాం, ఇట్ ఈస్ ద మెయిన్ పొజిషన్। సో కణము ఇక్కడ నుంచి బయలుదేరి ఇలా వెళ్ళి ఇలా జరిగి ఇలా వస్తుంది, అంటే ఇట్ ఈస్ ద మెయిన్ పొజిషన్, ఇది మాధ్యమిక స్థానం అని చెప్తున్నాను। మాధ్యమిక స్థానానికి రెండు వైపులా, మాధ్యమిక స్థానానికి రెండు వైపులా పైన అంటే మాధ్యమిక స్థానం ఏదైతే ఉందో మాధ్యమిక స్థానానికి రెండు వైపులా కణము చేసే అలజడిని, మాధ్యమిక స్థానానికి రెండు వైపులా కణము చేసే అలజడిని ఏమంటారంటే తరంగము అంటామండి। మాధ్యమిక స్థానానికి రెండు వైపులా కణము చేసే అలజడిని ఏమంటారండి? తరంగము అని చెప్తాం। ఈ తరంగాలు రెండు రకాలు, ఈ తరంగాలు అనేవి రెండు రకాలు। ఒకటి యాంత్రిక తరంగాలు, రెండోది విద్యుదయస్కాంత తరంగాలు। ఒకటి యాంత్రిక తరంగాలు, రెండోది ఏంటండి? విద్యుదయస్కాంత తరంగాలు। సో ఈ యాంత్రిక తరంగాల గురించి తెలుసుకునే ముందు విద్యుదయస్కాంత తరంగాలు అంటే ఏంటి? దీనికి ఏ తరంగాలకైతే యానకము అవసరం ఉండదో, ఏ తరంగ ప్రయాణానికి యానకము అవసరం ఉండదో ఆ తరంగాలు ఏమంటారండి? విద్యుదయస్కాంత తరంగాలు అని చెప్తారండి। ఏ తరంగాలకు అసలు యానకం అవసరం ఉండదో ఆ తరంగాలను విద్యుదయస్కాంత తరంగాలు అని చెప్తాం। అలాగే ఏ తరంగాలకు అసలు యానకం అనేది అవసరం ఉంటుందో, ఇక్కడ యానకం అనేది అవసరం అండి, ఇక్కడ యానకం అనేది అవసరము, ఇక్కడ యానకం అనేది అవసరం లేదు। సో ఏ తరంగాల ప్రసరణకు యానకము అవసరమో ఆ తరంగాన్ని యాంత్రిక తరంగాలు అని చెప్తారండి। సో ఈ యాంత్రిక తరంగాన్ని రెండు రకాలుగా విభజించవచ్చు, ఒకటి తిరియట్ తరంగాలు, రెండోది అనుదైర్ఘ్య తరంగాలండి। ఒకటి తిరియట్ తరంగాలు, రెండోది అనుదైర్ఘ్య తరంగాలు। సో ఫస్ట్ వన్ తిరియట్ తరంగాలు, తిరియట్ తరంగాలు అంటే ఏంటి? యానకములోని కణాలు తరంగ ప్రసరణ దిశకు లంబముగా, తరంగ ప్రసరణ దిశకు లంబముగా ప్రయాణిస్తే, యానకములోని కణాలు తరంగ ప్రసరణ దిశకు లంబముగా ప్రయాణిస్తే అటువంటి తరంగాలను ఏమంటారండి? తిరియట్ తరంగాలు అని చెప్తారండి। యానకములోని కణాలు తరంగ ప్రసరణ దిశకు లంబముగా ప్రయాణిస్తే అటువంటి తరంగాలను తిరియట్ తరంగాలు అని చెప్తారండి। అలాగే ఈ తిరియట్ తరంగాలు తీసుకుంటే ఇక్కడ ఏమేమి పడతాయట? శృంగము,
ద్రోణి సంగము ద్రోణి అంటే యాగమలోని కణాలు తరంగ ప్రసరణ దిశకు లంబంగా ప్రయాణిస్తాయి తరంగాలను తిర్యక్ తరంగాలు అంటాం ఇదిలో ఏం ఏర్పడతాయండి శృంగాలు ద్రోణులు ఏర్పడతాయండి శృంగం అంటే పైన ఉంటుందండి ద్రోణి తరంగ ప్రసరణ దిశ క్రింద వైపు ఉంటుంది శృంగము ద్రోణి ఒక శృంగము ఒక ద్రోణి మధ్య దూరము లాంబ్డా బై 2 అంటే ఇక్కడ శృంగమే ఇది రెండు వరుస శృంగాలు గాని రెండు వరుస ద్రోణులు గాని అంటే ఇక్కడ రెండు వరుస శృంగాలు గాని రెండు వరుస ద్రోణులు గాని మధ్య దూరము లాంబ్డా బై 2 అలాగే నెక్స్ట్ వన్ అనుదైర్ఘ్య తరంగాలు రెండోది ఏంటండి అనుదైర్ఘ్య తరంగాలు సో అనుదైర్ఘ్య తరంగాల్లో అంటే ఏం చెప్తారండి ఇక్కడ లంబంగా ఏర్పడితే ఇక్కడ యాంత్రములోని కణాలు తరంగ ప్రసారణ దిశకు సమాంతరముగా తరంగ ప్రసారణ దిశకు సమాంతరముగా ప్రయాణిస్తే అటువంటి తరంగాలు ఏమంటారండి అనుదైర్ఘ్య తరంగాలు అని చెప్తామండి సో అనుదైర్ఘ్య తరంగాలు ఎలా ఏర్పడుతున్నాయి ఈ విధంగా ఏర్పడతాయని అనుదైర్ఘ్య తరంగాలు అంటే అనుదైర్ఘ్య తరంగాల్లో ఏమేర్పడతాయండి సంపీడనాలు దగ్గర దగ్గరగా ఉన్నాయి చూడండి ఈ దగ్గర దగ్గరగా ఉన్నది ఏంటండి సంపీడనాలు సంపీడనాలు అలాగే విరళీకరణాలు దూర దూరంలోని విరళీకరణాలండి దగ్గర దగ్గరగా ఉన్నవి సంపీడనాలు మనకి తిరిగే తరంగాలు శృంగాలు ద్రోణులు ఏర్పడ్డాయి అలాగే అనుదైర్ఘ్య తరంగాలలో సంపీడనాలు విరళీకరణాలు అనేవి ఏర్పడతాయి ఇవి తరంగం తరంగంలోని రకాలు రెండు వరుస శృంగాల మధ్య గాని రెండు వరుస ద్రోణుల మధ్య గాని రెండు వరుస సంపీడనాల మధ్య గాని రెండు వరుస విరళీకరణాల మధ్య గాని దూరము లాంబ్డా బై 2 అని ఒక శృంగము ఒక ద్రోణి మధ్య దూరము లాంబ్డా బై 4 వస్తుంది అంటే ఇలా ఇప్పుడు మనకి తరంగముల అవలక్షణం తరంగముల అభిలక్షణాలు క్యారెక్టర్స్ ఆఫ్ వేవ్స్ సో తరంగాల అభిలక్షణాలు తీసుకుంటే ఫస్ట్ వన్ దేని తెలియజేసుకుంటాం అంటే డోలన పరిమితి దీన్నే కంపన పరిమితి అని చెప్తామండి డోలన పరిమితి లేదా కంపన పరిమితి దీన్ని ఏతో సూచిస్తాం ఏదైనా ఒక తరంగంలో ఒక కణము చేసే గరిష్ట స్థానభ్రంశం అమ్మ గరిష్ట స్థానభ్రంశాన్ని ఏమంటామంటే డోలన పరిమితి లేదా కంపన పరిమితి అని చెప్తాం అలాగే దీనికి ప్రమాణాలు మీటర్లు దీని ప్రమాణాలు ఏంటండి మీటర్లు సెకండ్ వన్ తరంగ దైర్ఘ్యం లాంబ్డా తరంగ దైర్ఘ్యం సరళ ఆరామక చలనము చేస్తున్నటువంటి కణము లేదా మాధ్యమిక స్థానము నుండి బయలుదేరినటువంటి
రెండు శృంగాల మధ్య గాని రెండు ద్రోణుల మధ్య గాని ద్వారముని తరంగ దైర్ఘ్యము అంటాము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండింటి మధ్య దూరం ఎంత అండి? లాంబ్డా బై 2. ఈ రెండింటి మధ్య దూరం ఎంత అండి? లాంబ్డా బై 2. అంటే ఒక శృంగము ఒక ద్రోణి మధ్య దూరము లాంబ్డా బై 2. రెండు వరుస శృంగాల మధ్య దూరం ఎంత అవుతుంది? లాంబ్డా. రెండు వరుస శృంగాల మధ్య గాని అంటే రెండు వరుస కణాలు, రెండు వరుస శృంగాలు గాని రెండు వరుస ద్రోణులు గాని వాటి మధ్య దూరాన్ని ఏమంటారంటే తరంగ దైర్ఘ్యము అని చెప్తామండి. అంటే తరంగ దైర్ఘ్యాన్ని ప్రమాణాలు ఏంటో లేవుడు మేఘాల్లో మాధ్యమిక స్థానం నుండి బయలుదేరినటువంటి కణాలు రెండు వరుస కణాల మధ్య గల దూరాన్ని తరంగ దైర్ఘ్యము అని చెప్తాం. నెక్స్ట్ వన్ పౌనఃపున్యము, దీన్ని న్యూతో చూస్తాం. న్యూ ఇస్ ఈక్వల్ టు 1/3 ఒక శిఖర కాలంలో చేసే కంపనాల సంఖ్యను పౌనఃపున్యము అంటారండి. ఒక శిఖర కాలంలో చేసే కంపనాల సంఖ్య ఏదైతే ఉందో దాన్ని పౌనఃపున్యము అంటారండి. దీని ప్రమాణాలు ఏంటి? హెడ్జులు. దీని ప్రమాణాలు ఏంటండి? హెడ్జులు. అలాగే నాలుగు ఆవర్తన కాలం క్యాపిటల్ డి. మాధ్యమిక స్థానం నుండి బయలుదేరినటువంటి కణము ఒక తరంగ దైర్ఘ్య దూరం ప్రయాణించడానికి పట్టే కాలం. మాధ్యమిక స్థానం నుండి బయలుదేరినటువంటి కణము ఒక తరంగ దైర్ఘ్య దూరం పౌనఃపున్యము ఆవర్తన కాలము ఈ రెండు కూడా ఒకదానికి ఒకటి ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ అండి. న్యూ ఇస్ ఈక్వల్ టు 1/3 కాబట్టి న్యూ ఇస్ ఈక్వల్ టు 1/2 దీని ప్రమాణాలు రాసేటప్పుడు సెకండ్ ఇన్వర్స్ అని కూడా రాసుకోవచ్చు. పౌనఃపున్యాన్ని ఆవర్తన కాలానికి ప్రమాణాలు ఏమవుతాయి? సెకండ్. నెక్స్ట్ వన్ దశ ఫేజ్, దీన్ని పైతో సూచిస్తారండి. దీన్ని పైతో సూచిస్తారు. మాధ్యమిక స్థానము నుండి బయలుదేరినటువంటి కణము యొక్క స్థానాన్ని స్థితిని తెలియజేస్తుందండి. దశ ఏం తెలియజేస్తుందండి? కణము స్థానము లేదా స్థితి, కణము యొక్క స్థానము లేదా స్థితిని తెలియజేసేది దశ అండి. ఫర్ ఎగ్జాంపుల్ పీరియడ్ తరంగ సమీకరణం x is equal to a sin ఒమేగా t ప్లస్ ఫై లో ఫై అనేది ఏంటండి? దశ. ఇస్ ద ఫేజ్. అంటే ఇది ఈ సమీకరణం ఏంటంటే పీరియడ్ తరంగ సమీకరణము అని చెప్తారండి. x is equal to a sin ఒమేగా t ప్లస్ ఫై, దీనిలో ఫై అనేది దశ అండి, a అనేది ద్వారా పరిమితి అండి, t అనేది ఆవర్తన కాలం అండి, ఒమేగా అనేది కోణీయ పౌనఃపున్యం. ఒమేగా ఇస్ ఈక్వల్ టు 2/ν. ఒమేగా ఇస్ ఈక్వల్ టు 2/ν రావచ్చు, 2/ν కూడా రావచ్చు. ఓకేనా? ఇది తరంగముల యొక్క అభిలక్షణములు. ఇందులో ఏంటంటే ద్వారా పరిమితి చెప్పుకున్నాం. నెక్స్ట్ వన్ తరంగ దైర్ఘ్యము తీసుకున్నాం, పౌనఃపున్యము తీసుకున్నాం, ఆవర్తన కాలం తీసుకున్నాం, దశ. ఇవన్నీ కూడా ఏంటండి తరంగముల యొక్క అభిలక్షణాలని తెలియజేస్తాయండి.
నెక్స్ట్ వన్ ఇది 8 మార్క్స్ వస్తుందండి సాగదీసిన తీగలో స్థిర తరంగాలు ఏర్పడుట సాగదీసిన తీగలో స్థిర తరంగాలు ఏర్పడుట సో బాగా సాగదీయబడినటువంటి ఒక తీగ తీసుకున్నాం రెండు వైపులా స్థిరంగా బిగించాం ఎప్పుడైతే రెండు వైపులా స్థిరంగా బిగించామో ఈ తీగ పొడవు ఎలా ఉంటుందామండి ఎలా పొడవు కలిగినటువంటి తీగలు రెండు వైపులా బిగించాం బిగించినప్పుడు దీన్ని లంబంగా మీరినట్లయితే అంటే దీన్ని లంబంగా మీరు వదిలారు లంబంగా మీరు వదిలిన ఏమైంది ఇలా ఒక స్థానం అంశం పొంది అంటే ఇక్కడ నుండి కనపడింది అని ఇక్కడికి చేరి మళ్ళా వెనకకు అంటే ఇదొక స్థానభ్రంశం Y1 ఇదొక స్థానభ్రంశం Y2 రెండు స్థానభ్రంశాలు ఏంటి ఆ రెండు స్థానభ్రంశాలు Y1 is equal to A sin KX minus omega t ఒకటి రెండోది Y2 is equal A sin KX plus omega t ఇవి రెండు సమీకరణాలు రెండు స్థానభ్రంశాలండి సో తరంగాల అధ్యారోహ సూత్రం అంటే రెండు తరంగాలు ప్రయాణిస్తున్నప్పుడు రెండు లేదా అంతకంటే ఎక్కువ తరంగాలు ప్రయాణిస్తున్నప్పుడు వాటి యొక్క విడివిడి స్థానభ్రంశాలు ఈ మొత్తము ఫలిత స్థానభ్రంశానికి సమానం Y=Y1 Y2 Y3 Y4 సో దీని ప్రకారము Y=ఈక్వల్ ఏమవుతుందండి KX minus omega t plus A sin KX plus omega t దీని నుంచి నేను ఏం చేస్తానండి A కామన్ తీసుకున్నామ అంటే ఏమవుతుంది sin KX minus omega t plus sin KX plus omega t అంటే Y=ఈక్వల్ ఏమవుతుంది A into sin KX minus omega t sin kx plus omega t అంటే ఏమవుతుంది 2 sin a cos b 2 sin a cos b అంటే Y=2 a sin kx cos omega t ఇది ఆ రెండు స్థానభ్రంశాల ఫలిత స్థానభ్రంశాన్ని తెలియజేస్తుందండి If x is equal to 0 అలాగే పై